ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావు, వెంటనే చెమట పట్టేస్తుంది, జిడ్డుగా కనిపిస్తుంటుంది, దీనికి తోడు మొటిమలు బాధిస్తాయి. వీటన్నిటి నుండి ముఖాన్ని రక్షించుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. వీటి వల్ల ఫలితం లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇలా కాకుండా ఇంట్లో దొరికే పదార్థాలతో స్కిన్ మెరిపించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఆవిరి పట్టిన తర్వాత పెరుగు, తేనె, గంధం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే చర్మం కాంతి పెరిగి నిగారింపు పొందడంతో పాటు గంధం సువాసన వల్ల కొన్ని గంటల పాటు తాజాగా ముఖమంతా అందంగా ఉంటుంది. ఇక ముఖానికి ఆవిరి పట్టే నీటిలో తులసి ఆకులతో పాటు చిటికెడు చాయ పసుపు జత చేసి ఆవిరి పడితే మొటిమలు మొటమాయమవుతాయి. అంతేకాకుండా చర్మానికి సహజ సిద్ధమైన పోషకాలు లభించి నిగారింపుతో పాటు ముఖం కాంతివంతమవుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు పాలల్లో దూదిని ముంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి, ఆవిరి పట్టాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పెరుగు, 1 టీ స్పూన్ శనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.